హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలో ఆర్ట్స్. ఈరోజు మనం మన ఛానల్లో టీవీఎస్ అపాచీ 164V BS6 మోటార్ సైకిల్ అయితే లాంచ్ అయింది. దాని గురించి అయితే పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం. యాక్చువల్ గా టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 164V అనేది ఈ రేసింగ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో సో దానికి కూడా ఉపయోగపడేటట్టుగా అండ్ కంప్యూటర్ సెగ్మెంట్ లో కూడా ఉపయోగపడేటట్టుగా అయితే 160cc అపాచీని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో 4V అంటే మనకేం కాదండి, 4 వాల్వ్ సిస్టమ్ అనమాట. 4 వాల్వ్ సిస్టమ్ అంటే మనకి యాక్చువల్ గా 2 ఎగ్జాస్ట్ వాల్వ్స్ ఉంటాయి, 2 ఇంటెక్ వాల్వ్స్ ఉంటాయి. ఈ 2 వాల్వ్స్ ఇంటెక్ వాల్వ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఫస్ట్ది ఇనీషియల్ నుంచి మిడ్ రేంజ్ వరకు కూడా ఆ ఫ్యూయల్ సప్లైని అయితే ఇస్తుంది. మిడ్ రేంజ్ నుంచి పవర్ అందించడానికి అయితే మనకి సెకండ్ వాల్వ్ అయితే ఉపయోగపడుతుంది. సో ఇటువంటి మంచి ఆప్షన్ అయితే మనకి టీవీఎస్ అపాచీలో అయితే వచ్చింది. సో ఇకపోతే మనం ఆలోచించినట్టయితే ఆ ప్రీవియస్ గా ఉన్నటువంటి BS4 లో ఉన్న టీవీఎస్ అపాచీ 164V కి BS6 లో ఉన్నటువంటి 4V కి ఉన్నటువంటి మేజర్ డిఫరెన్సెస్ ఏంటంటే, అండ్ BS6 లో తీసుకున్నట్టయితే మనకి BS6 ఇంజిన్ అయితే మనకి దీంట్లో ఉంది అండ్ రేస్ ట్యూన్డ్ ఫ్యూయల్ ఇంజెక్టర్ అయితే మనకి మోటార్ సైకిల్ ఇవ్వడం జరిగింది. సో ఫ్యూయల్ ఎఫిషియన్సీ అయితే 16% వరకు ఇంక్రీజ్ అవుతుందని టీవీఎస్ కంపెనీ వారు చెప్తున్నారు ప్రీవియస్ BS4 వర్షన్ తో పోలిస్తే. ఇంకేకపోతే మనకి ట్రాఫిక్ లో స్మూత్ గా డ్రైవింగ్ పర్పస్ లో ఏంటంటే గ్లైడ్ త్రూ ట్రాఫిక్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే దీంట్లో ఇచ్చారనమాట. ట్రాఫిక్ లో అయితే స్మూత్గా మనం దూసుకెళ్ళిపోవచ్చు. అండ్ ఏంటంటే ఫెదర్ టచ్ స్టార్ట్ అని చెప్పేసి మనకి సెల్ఫ్ స్టార్ట్ చేసేటప్పుడు అంటే మరీ సౌండ్ లేకుండా కాదు, స్మూత్గా స్టార్ట్ అయ్యేటట్టుగా అయితే ఫెదర్ టచ్ అనేది మనకి దీనికి సెల్ఫ్లో ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇకపోతే మనకి ఈ మోటార్ సైకిల్ గ్రాఫిక్స్ వచ్చేటప్పటికి ప్రీవియస్ 4V తో పోలిస్తే ఈ ఆర్టీఆర్ అపాచీ BS6 లో మనం తీసుకున్నట్టయితే గ్రాఫిక్స్ కూడా కాస్త ఆకర్షణీయంగానే మనకు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇగ్నిషన్ కీ విషయంలో అయితే మనకి చాలా మేజర్ మార్పు అయితే చేశారు. ఇక్కడ దీనికి మనం ఏదో డూప్లికేట్ కీ ఒకటి తయారు చేసేసి దాన్ని ఇన్సర్ట్ చేసేసి బండి తీసుకెళ్లిపోతాం అంటే కుదరదు. దానికైతే వేవ్ బైట్ కీ అని చెప్పేసి ఒక పేరు పెట్టారు. సో ఆ ఇగ్నిషన్ లో వేవ్ బైట్ కీ ఇన్సర్ట్ చేస్తేనే వెళ్తుంది అన్నట్టుగా ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయబడి ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా కీ అయితే డిజైన్ చేయబడింది. దీంట్లో వచ్చినటువంటి మేజర్ మార్పు. ఇంకా దీంట్లో చూసినట్టయితే LED హెడ్ ల్యాంప్ ఇచ్చారు. దానికి క్లా డిజైన్ అయితే ఇచ్చారనమాట, పంజా లాంటి డిజైన్. సో దీనికి క్లా డిజైన్ అయితే మిర్రర్స్ కి అండ్ LED హెడ్ ల్యాంప్స్ కి అయితే మనకి దీంట్లో ఇవ్వడం జరిగింది. అండ్ ప్రీవియస్ గా మనకి అపాచీ ఆర్టీఆర్ 164V లో ఉన్న ఇంజిన్ కౌల్స్ డబుల్ బ్యారల్ ఎగ్జాస్ట్ అండ్ ట్యాంక్ కౌల్స్ ఇటువంటి అండ్ పిలియన్ గ్రాబ్ రైల్ ఇవేవి కూడా మార్పులు అయితే చేయలేదు. సో యాజ్ టీజ్ గా వాటిలో ఉన్నట్టుగానే మనకి BS6 లో కూడా అవైలబిలిటీలో ఉంటుంది. ఇకపోతే ఈ మోటార్ సైకిల్ మనకి 2 వేరియంట్స్ అవైలబిలిటీ ఉంది. సింగిల్ ఛానల్ ABS అయితే దీనికి ఉంటుంది. మనకి డిస్క్ బ్రేక్ వేరియంట్ తీసుకున్నట్టయితే ఫ్రంట్ టు బ్యాక్ రెండు కూడా మనకి డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది. ఫ్రంట్ లో అయితే మనకి ABS అయితే ఇవ్వడం జరుగుతుంది. డ్రమ్ బ్రేక్ తీసుకున్నట్టయితే మనకి ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వస్తుంది, బ్యాక్ సైడ్ అయితే డ్రమ్ బ్రేక్ వస్తుంది. ఇంకా డ్రమ్ బ్రేక్ వేరియంట్ లో తీసుకున్నట్టయితే 110x8 17 ఇంచెస్ టైర్ అయితే ఇవ్వడం జరిగింది. డిస్క్ వేరియంట్ లో తీసుకున్నట్టయితే మనకి 130x70 17 ఇంచెస్ టైర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ట్యూబ్లెస్ టైర్స్ మోటార్ సైకిల్ వస్తుంది అనమాట. అండ్ డిస్క్ బ్రేక్ వేరియంట్ లో తీసుకున్నట్టయితే ఫ్రంట్ మనకి 270mm డిస్క్ బ్రేక్ వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా డిస్క్ ఉన్నటువంటి ఆ మోటార్ సైకిల్ కి 200mm బ్యాక్ సైడ్ డిస్క్ అయితే మనకి అవైలబిలిటీ ఉంటుంది. డ్రమ్ బ్రేక్ బ్యాక్ సైడ్ ఉన్నట్టయితే అది మనకి 130mm డ్రమ్ అయితే మనకి అవైలబిలిటీ ఉంటుంది అనమాట. ఇది బ్రేక్ సంబంధించినటువంటి వివరాలు. ఈ మోటార్ సైకిల్ CC వచ్చేటప్పటికి 159cc సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ ఇంజిన్ కలిగినటువంటి ఇంజిన్ అయితే దీనికి ఉంటుంది అనమాట. ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది మన ఛానల్ లో వీడియో ఉంది, మీరు వెళ్ళి చూడొచ్చు. ఈ మోటార్ సైకిల్ తీసుకున్నట్టయితే మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది. అండ్ BS6 వేరియంట్ లో మనకి పవర్ తీసుకున్నట్టయితే 16.2 BHP పవర్ రిలీజ్ చేస్తుంది. 14.12 న్యూటన్ మీటర్ టార్క్ అయితే రిలీజ్ చేస్తుంది. అండ్ BS4 తో కంపేర్ చేసినట్టయితే కాస్త పవర్ అయితే తగ్గింది. BS4 లో మనకి 16.8 పవర్, 14.8 న్యూటన్ మీటర్ అయితే అవైలబిలిటీ ఉంటుంది. కాస్త కమ్సేకం కాస్త అయితే మనకి పవర్ తగ్గిందని చెప్పుకోవచ్చు. సో మైలేజ్ అయితే ఇంక్రీజ్ అయింది, 16% వరకు ఎక్కువ మైలేజ్ అయితే వస్తుందని మోటార్ సైకిల్ కంపెనీ వారు అయితే మనకి చెప్తున్నారు. సో దీని టాప్ స్పీడ్ వచ్చేటప్పటికి 114 పర్ అవర్ అయితే మనకి టాప్ స్పీడ్ అయితే నమోదు చేస్తుంది. అండ్ ఈ మోటార్ సైకిల్ సస్పెన్షన్ విషయానికి వచ్చేటప్పటికి ఫ్రంట్ సైడ్ అయితే టెలిస్కోపిక్ సస్పెన్షన్ మోటార్ సైకిల్ అవైలబిలిటీ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే KYB మోనో షాక్ అబ్జర్వర్ అయితే మనకి అవైలబిలిటీలో ఉంటుంది.
అండ్ ఈ మోటార్ సైకిల్ డ్రమ్ బ్రేక్ వేరియంట్ లో మనకి 147 కేజెస్ లో ఉంటుంది, డిస్క్ బ్రేక్ వేరియంట్ లో 149 కేజెస్ ఉంటుంది. అండ్ మనకి మోటార్ సైకిల్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ విషయానికి వస్తే బిఎస్ సిక్స్ లో మనం తీసుకున్నట్టయితే డ్రమ్ బ్రేక్ వేరియంట్ 1,02,250 రూపీస్ ఉంటుంది, డిస్క్ బ్రేక్ వేరియంట్ 1,05,250 రూపీస్ అయితే ఉంటుంది. బిఎస్ ఫోర్ లో తీసుకున్నట్టయితే డ్రమ్ బ్రేక్ వేరియంట్ 91,316 రూపీస్ అయితే ఉంటుంది, డిస్క్ బ్రేక్ వేరియంట్ లో 1,05,66 రూపీస్ లో అయితే ఉంటుంది. బిఎస్ సిక్స్ కి బిఎస్ ఫోర్ కి మనకి డ్రమ్ బ్రేక్ వేరియంట్ లో తీసుకున్నట్టయితే 10,000 వేరియేషన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది, డిస్క్ బ్రేక్ వేరియంట్ లో తీసుకున్నట్టయితే అరౌండ్ 4,000 వేరియంట్ లో అయితే మనకు కనిపిస్తా ఉంది అనమాట. యాక్చువల్ గా మనకి బిఎస్ సిక్స్ లో వచ్చినటువంటి ఈ అతి కొత్త ఫీచర్స్ తో మనకి అవైలబిలిటీలో ఉంది కాబట్టి బిఎస్ సిక్స్ తీసుకుంటేనే మంచిదని నేను సజెస్ట్ చేస్తానంటే, మనకి ఏప్రిల్ 2020 లోపల తీసుకునే వారికి బిఎస్ ఫోర్ అండ్ బిఎస్ సిక్స్ తీసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఏప్రిల్ 2020 తర్వాత తీసుకునే వరకైతే ఓన్లీ నో చాయిస్ అనమాట, బిఎస్ సిక్స్ తప్పించి వేరే మోటార్ సైకిల్ అయితే తీసుకునే అవకాశం అయితే మనకి ఇక్కడ ఉండదు. కానీ బిఎస్ సిక్స్ అనేది ఖచ్చితంగా తీసుకుంటే మంచిదని అయితే నేను సలహా ఇస్తాను. అండ్ ఎందుకంటే మనకి దాంట్లో ఫ్యూయల్ ఇంజెక్టర్ సిస్టమ్ ఉంది కాబట్టి అండ్ ఫెదర్ టచ్ స్టార్ట్ ఇటువంటి మంచి మంచి ఆప్షన్స్ అయితే మనకి ఇచ్చారు కాబట్టి మనకి ఫ్యూయల్ ఎకానమీ ఫ్యూయల్ ఎఫిషియన్సీ అయితే మనకి బిఎస్ ఫోర్ తో పోలిస్తే బిఎస్ సిక్స్ లో కాస్త ఎక్కువగానే ఉంటుంది. అండ్ ఎక్కువతే ఈ మోటార్ సైకిల్ యొక్క ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విషయానికి వస్తే ఈ మోటార్ సైకిల్లో స్పీడోమీటర్ ఓడోమీటర్ ట్రిప్ మీటర్ అండ్ ఫ్యూయల్ గేజ్ ఇండికేటర్ క్లాక్ ఇవన్నీ కూడా మనకి డిజిటల్లో ఫుల్లీ డిజిటల్లో మనకి అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ మోటార్ సైకిల్ గేర్ ఇండికేటర్ కూడా మనకి అవైలబిలిటీలో ఉందన్నమాట. అండ్ ఈ మోటార్ సైకిల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేటప్పటికి 12 లీటర్స్ ట్యాంక్ అయితే మనకి ప్రీవియస్ గా ఉన్న బిఎస్ ఫోర్ అపాచీలో ఉన్నట్టుగానే ఉంది. అండ్ ఈ మోటార్ సైకిల్ మనకి 3 కలర్స్ అవైలబిలిటీలో ఉంది. ఫస్ట్ వన్ ఈస్ రేసింగ్ రెడ్, సెకండ్ వన్ ఈస్ మెటాలిక్ బ్లూ, థర్డ్ వన్ ఈస్ నైట్ బ్లాక్. సో ఇది ఫ్రెండ్స్ న్యూ టీవీఎస్ అపాచీ 164V బిఎస్ సిక్స్ ఎఫ్ఐ వర్షన్ లో వచ్చినటువంటి మోటార్ సైకిల్ యొక్క చేంజెస్ అండ్ స్పెసిఫికేషన్స్. ఈ మోటార్ సైకిల్ ఏమేమి చేంజ్ అయ్యో తెలుసుకోవాలంటే వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్టయితే మాత్రమే మీకు ఖచ్చితంగా అయితే అర్థమవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిన తర్వాత లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నీళ్లు ఆర్ట్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అందరికి నమస్కారం. థ్యాంక్ యూ.